Hi friends, nenu Yogashri. Welcome back to my channel To Be HK, To Be Honest Content. Ee video lo manam ee week release avabothunna OTT movies, web series, alane theater lo release avutunna movies gurinchi kuda chuddam. So let's go into the video. ఫస్ట్ లో మనం చూసుకున్నట్లయితే 24th January న బ్లాక్ సన్షైన్ బేబీ అని ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయిందనమాట హిందీ నెట్ఫ్లిక్స్లో. దీని ప్లాట్ మనం చూసుకున్నట్లయితే ఐషా చౌదరి అని ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. ఆవిడ జర్నీ గురించి అండ్ ఆవిడ ఫ్యామిలీ మెమరీస్ గురించి, ఆవిడ పర్సనల్ ఆర్ట్ వర్క్ గురించి ఈ డాక్యుమెంటరీలో ఉంటుంది. ఈవిడ మెయిన్గా ఒక ఇమ్యూన్ డిజార్డర్, చాలా పెద్ద హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతారనమాట. సో డాక్యుమెంటరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డాక్యుమెంటరీని చూడొచ్చు. 26th January న అయాలి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వబోతుంది. అందులో ఏంటంటే ఒక విలేజ్ లో పెరిగే అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటుంది అనమాట. కాకపోతే వాళ్ళకి 10th class దాటిన తర్వాత ఆడపిల్లల్ని చదివించడం అన్నది ఉండదు ఆ విలేజ్ లో. సో తను ఎలా స్ట్రగుల్ అయ్యింది, తన గోల్ తను అచీవ్ అయ్యిందా లేదా అన్నది చూపించవచ్చు ఈ అయాలి వెబ్ సిరీస్ లో. ఇది తెలుగు అండ్ తమిళ్ లో రిలీజ్ అవ్వబోతుంది ఇన్ Z5. జాన్ బాజ్ హిందుస్థాన్ కి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది 26th January న. ఇది చూసుకున్నట్లయితే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వస్తుంది. రెజీనా కసాంద్ర మెయిన్ లీడ్లో చేశారు. ఇందులో ఈవిడ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. తనకి మిషన్ ఏంటంటే నక్సలైట్స్ అటాక్స్ అవన్నీ కూడా తను ఆపాలి. అది కూడా నార్త్ ఈస్ట్ కంట్రీలో అన్నట్టు మనకి చూపించారనమాట. ఇది హిందీ, తెలుగు, తమిళ్లో అవైలబుల్గా ఉంది. Z5లో 26th రిలీజ్ అవ్వబోతుంది. 7th January 18 Pages అని ఒక తెలుగు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అందులో నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వర్ యాక్ట్ చేశారు. ఇది మెయిన్గా ఒక లవ్ స్టోరీ. అనుపమ పరమేశ్వర్ ఏంటంటే ఒక మెమరీ లాస్ పేషెంట్ అనమాట. తను తన లైఫ్ మెమరీస్ అన్నీ బుక్లో రాస్తుండగా 18th page వచ్చేసరికి తను మెమరీ మొత్తం లాస్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఏమైంది అన్నదే ఈ స్టోరీ. ఇది మనకి తెలుగులో రిలీజ్ అయింది అనమాట. నెట్ఫ్లిక్స్ అండ్ ఆహాలో 27th రిలీజ్ అవ్వబోతుంది. అలానే యాక్షన్ హీరో, అన్ యాక్షన్ హీరో అని చెప్పి 27th January ఆయుష్మాన్ ఖురానా యాక్ట్ చేసిన ఒక మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో ప్లాట్ ఏంటంటే తిను ఒక హీరో యాక్సిడెంటల్గా ఒక అతన్ని చంపేస్తారనమాట. దాని తర్వాత యూకే ఎస్కేప్ అయిపోతారు. సో దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మొత్తం స్టోరీ. ఇది మనకి హిందీలో రిలీజ్ అవ్వబోతుంది ఇన్ నెట్ఫ్లిక్స్ ఆన్ 27th January. సాటర్డే నైట్ అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది మలయాళంది 27th January. నివిన్ పోల్ యాక్ట్ చేశారు. ఇందులో 4 cousins ఉంటారు, యంగ్ కజిన్స్. అందులో ఒకరు మ్యారేజ్ అయ్యాక ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వీళ్ళ మధ్య అన్నది ఈ మూవీలో చూపిస్తారు. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 27th రిలీజ్ అవబోతుంది. 29th January రాంగి అని ఒక తమిళ్ మూవీ రిలీజ్ అవబోతుంది. త్రిష యాక్ట్ చేశారు. ఇందులో ఏంటంటే త్రిష ఒక ఆన్లైన్ రిపోర్టర్ అనమాట. తన నీస్ని యూజ్ చేసి ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇదే మొత్తం స్టోరీ. ఇది మనకి సన్ నెక్స్ట్ అండ్ నెట్ఫ్లిక్స్లో 29th నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. థియేటర్ రిలీజెస్ చూసుకున్నట్లయితే పఠాన్ హిందీ మూవీ ఈ 25th రిలీజ్ అయింది. దాని డీటెయిల్డ్ రివ్యూ నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, ప్లీజ్ వాచ్ ఇట్. అలానే గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ అని 26th ఒక హిందీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. హూ యామ్ ఐ అని 27th January ఇంకో హిందీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. తెలుగులో చూసుకున్నట్లయితే హంట్ అన్న సుధీర్ బాబు యాక్ట్ చేసిన ఒక మూవీ 26th January రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మల్లికాపురం అని ఒక మూవీ 26th తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వబోతుంది. అలోన్ అండ్ థంకం అని మలయాళం ఈ 2 movies కూడా 26th January రిలీజ్ అవ్వబోతున్నాయి. క్రాంతి అని కన్నడ మూవీ కూడా 26th January రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మరిన్ని ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. టిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.